हाय अंडी नमस्ते वेलकम बैक टू कोनसीम रुचुलु मीरु ना वीडियोनी फस्ट टाइम चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल ऐकान मीद क्लिक चेयंडी दीनि वलन नेनु कोत्तगा पेट्टे वीडियोस अन्नी मीकु मुंदुगाने नोटिफिकेशन कि वस्तायी। ई रोजु मनं केवलं रेंडे रेंडु पदार्थालतो अदि कूडा इंट्लो उंडे वाटितोने टेस्टीगा एंतो हेल्दीगा लड्डूलु एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। ई लड्डूलनु మనం బెల్లం పల్లీలతో చేస్తాం కాబట్టి చాలా హెల్తీ। బెల్లంలో ఉండే పొటాషియం ఐరన్ కార్బోహైడ్రేట్స్ వలన మన శరీరానికి చాలా మేలు చేస్తుందండి। అలాగే పల్లీలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ మినరల్స్ మన శరీరానికి చర్మానికి అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడతాయి। ఎంతో హెల్తీ అలాగే టేస్టీ రెసిపీ అయిన ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। పల్లీలు 1 కప్పు బెల్లం 1/2 కప్పు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి। ఇలా పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి। లో ఫ్లేమ్ లో పల్లీలను ఫ్రై చేసుకోవడం వలన పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి మనకి లడ్డు టేస్ట్ చాలా బాగా వస్తుంది। ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్న స్కిన్ ని తీసివేయాలండి। ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లో ఈ పల్లీలను యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। పల్లీలను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలండి। ఇలా బెల్లం తురుమును యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా లడ్డూల చుట్టుకోవాలి। లడ్డూలను చుట్టుకునేటప్పుడు ఇందులో ఎటువంటి నెయ్యిని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి। ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా లడ్డూల చుట్టుకోవాలి। ఇలా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఎంతో హెల్తీ రెసిపీ అయిన మన 2 ఇంగ్రీడియన్స్ లడ్డు రెడీ అయిపోయింది। చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక్కటైనా ఈ లడ్డు తీసుకుంటే వారి హెల్తీకి చాలా మంచిదండి। 10 నిమిషాల్లో చాలా క్విక్ గా ప్రిపేర్ చేసుకునే ఈ టేస్టీ అలాగే హెల్తీ రెసిపీ అయిన ఈ లడ్డుని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ని నాతో షేర్ చేసుకోండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి। మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి। దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ కి వస్తాయి। థాంక్యూ ఫర్ వాచింగ్।